హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని. మీరు చూస్తున్నారు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక ఈరోజు టైమింగ్ చూసుకున్నట్లయితే 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో గలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే, ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గలిచే రంగులు, అలాగే ముసుకులకి అలాగే జోడలు కొప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి నెమలండి. కోడికాకి నెమలని రంగులు అయితే జోలికి ముసుకులకి అలాగే అన్ని రంగుల మీద గెలిచే రంగు అనమాట ఇది. అలాగే జాములో చూపులు కుప్పపడే రంగులు చూసుకున్నట్లయితే నెమలండి. గట్టి కాకులు, కోడి నెమళ్ళు, నెమలి మైలాలు, కోడి కాకులు, తెల్ల నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు. సో మళ్ళీ చెప్తున్నాను, నెమళ్ళు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, నెమలి మైలాలు, కోడి కాకులు, అలాగే తెల్ల నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయండి. సో చూపులకు ఉపయోగపడే రంగులు, వీటికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి ఈ జాములు. అలాగే ఈ జాములో ఊడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే పండు డేగలు, ఎర్ర అబ్రాసులు, పింగళాలు, కోడి డేగలు, కోడి పింగళాలు, సేత్వాలు, పసింగల సేత్వాలు. పండు డేగలు, ఎర్ర అబ్రాసులు, పింగళాలు, కోడి డేగలు, కోడి పింగళాలు, సేత్వాలు, పసింగల సేత్వాలు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జాములు అధికంగా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా నెమలి చూపు అనేది నడుస్తుందండి. సో ఎక్కువగా నెమలి చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. సో నెమల రంగు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయావకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. అలాగే రెండవ జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుంచి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. ఈ జాములో ముఖ్యంగా అన్ని రంగుల మీద గెలిచే రంగు, అలాగే ముసుకులకి జోళ్ళకు ఉపయోగించే రంగు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులండి. సో ఈ కోడి పింగళాలు అన్ని రంగుల మీద కూడా ఈ జాములు గెలటం జరుగుతుంది. అలాగే జాములో చూపులకు ఉపయోగపడిన రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలండి, కోడి కాకులు, నల్లబొట్ల సేత్వాలు, బూడిద మైలాలు, సేత్వాలు, కోడి అబ్రాసులు, తెల్ల అబ్రాసులు, కోడి నల్ల కక్కెలు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయండి. చూపులకి వీటికి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. కాకి పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కోడి అబ్రాసులు, తెల్ల అబ్రాసులు, అలాగే కోడి నల్ల కక్కెరలండి. సో వీటికి విజయావకాశాలు ఉంటాయన్నమాట ఈ జాములో. అలాగే ఈ జాములో ఓటమి అవకాశాలు ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, పండుడేగలు, ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, అలాగే కాకిడేగలు, పచ్చకాకులు, రసంగిడేగలు, నెమళ్ళు, పండుడేగలు, అలాగే ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, కాకిడేగలు, పచ్చకాకులు, అలాగే రసంగి డేగరండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయి ఈ జాములు. అలాగే ఇక ఈ జామ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే కోడి చూపు అనేది అధికంగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు నడుస్తుంది ఈ జామ్ మొత్తం కూడా. సో కోడి పింగళాలకి అధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కోడి చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే 11:00 నుంచి 1:30 గంటల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగు, అన్నిటి మీద గెలిచే రంగు, అలాగే ముసుకులకి జోళ్ళకు ఉపయోగించే రంగు చూసుకున్నట్లయితే కాకి డేగలండి. సో కాకి డేగలు అనే రంగులు అన్ని రంగుల మీదకు ఉపయోగపడుద్ది, అలాగే ముసుకులకి జోళ్ళకు కూడా ఈ రంగు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక చూపులకు ఉపయోగించే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, పండు డేగలు, పచ్చ కాకులు, అలాగే నల్లకక్కెర్లు, ఎర్ర అబ్రాసులు. సో వీటికి విజయావకాశాలు ఉంటాయి. గట్టి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, పండు డేగలు, పచ్చ కాకులు, నల్ల కక్కెరలు, ఎర్ర అబ్రాసులు అండి. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయి ఈ జాములో. అలాగే ఈ జాములో ఓటమి అవకాశాలు ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కోడి నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి పింగళాలు, తెల్ల అబ్రాసులు, కోడి ఎర్ర నెమలు అన్నమాట. నెమళ్ళు, కోడి నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి పింగళాలు, తెల్ల అబ్రాసులు, కోడి ఎర్ర నెమళ్ళు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ జామ్ మొత్తం కూడా దాదాపుగా కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకి చూపు అనేది నడుస్తూ ఉంటుంది. ఎక్కువగా కాకులు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్లో. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే 1:30 నుంచి 4 గంటల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగు, అలాగే ముసుకులకి జోళ్ళ కొప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళ రంగులండి. నెమలి పింగళ అనే రంగులకి ఈ జాములో అధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయన్నమాట. సో వీటిని ముసుకులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు ఉపయోగించే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళండి, ఎర్ర నెమళ్ళు, అలాగే పసింగల పింగళాలు, అలాగే ఎర్రపొట్ల సేతువాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు. సో వీటికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి.
నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పసింగల పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి అబ్రాసులు, అలాగే ఎర్ర అబ్రాసులు, సో వీటికి విజయ అవకాశాలు అనేవి ఈ జామలో ఎక్కువగా ఉంటాయండి. చూపులు గుప్పిపడే రంగులు అన్నమాట ఇవి. అలాగే ఈ జామలో ఓటమి అవకాశాలు ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి డేగలు, అలాగే కాకి డేగలు, అలాగే పచ్చ కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి కాకి డేగలు, అలాగే నల్లకక్కెర్లు, సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయి అధికంగా. శుద్ధ కాకులు, కోడి కాకులు, అలాగే కోడి డేగలు, కాకి డేగలు, పచ్చ కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి కాకి డేగలు, అలాగే నల్లకక్కెర్లు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయి ఈ జాములో. అలాగే ఈ జాములో ఎక్కువగా పింగళా చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ మొత్తం కూడా పింగళా చూపు మీద వెళ్ళిపోతుంది. సో పింగళా ఉన్నటువంటి రంగులు దాదాపుగా విజయ అవకాశాలు అనేవి ఎక్కువగా సాధిస్తూ ఉంటాయి. అలాగే ఇక ఐదో జామ టైమింగ్ చూసుకున్నట్లయితే 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ సమయంలో అన్నిటి మీద గెలిచే రంగు, అలాగే ముసుక్కి జోళ్ళకు ఉపయోగించుకునే రంగులు చూసుకున్నట్లయితే కోడి రసంగులు, కోడి డేగలండి. సో కాకి రంగు అంటే నలుపు ఏక రేక రంగులు చూసుకోవాలన్నమాట. కోడి రసంగులు, కోడి డేగలు అండి, నలుపు ఏక ఉండకూడదు వీటిలో. అలాగే చూపులకు ఉపయోగించే రంగులు చూసుకున్నట్లయితే కోడి ఎర్ర నెమళ్ళు అండి, అలాగే రసంగులు, అలాగే పండు డేగలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలండి. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, కోడి ఎర్ర నెమళ్ళు, అలాగే రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర కక్కెరాలు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు. సో వీటికి మ్యాక్సిమం విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి. విజయావకాశాలు ఈ రంగులకి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఊడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, అలాగే నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు. సో మళ్ళీ చెప్తున్నాను, శుద్ధ కాకులు, పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు అండి. సో వీటికి దాదాపుగా ఈ సమయంలో ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఈ జామ్లో ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి ఈ రంగులకు. సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే విన్నింగ్లో ఉన్నాయో, విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల్ని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల మీద వేసుకున్నట్లయితే మీకు దాదాపుగా విజయం అనేది చాలా అధికంగా సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల్ని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే వేసినట్లయితే మీకు అవకాశాలు ఉంటాయి, విజయ అవకాశాలు ఎక్కువగా. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల్ని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి ఏదైనా రంగుల మీద వేసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం ఫలితం మంచిగా వస్తుందండి.